Hi friends, I am Anindya. Welcome to Sarada Tutorials. Ivala manam cheppukobothunna ante manam already practice exercise cheddam ivala kachithanga ninna monna cheppukunna prepositions ane topic lo manam cheppukunna rules anni jagrataga verify chesukoni ivala practice exercise anedi exam laaga edo manam just manam mana knowledge ni test cheskodaniki ochina trial laaga chusukundam anukunnam kada. So nenu ivala meeku hints istanu. ఏ రూల్ ఎలా అప్లై చేయాలని హింట్ ఇస్తాను తప్ప ఆన్సర్ నేను చెప్పను. మీరే ట్రై చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఆన్సర్ కావాల్సి వస్తే ఏ బిట్కైనా అర్థం కాకపోయినా మీ కామెంట్ ద్వారా నన్ను అడగచ్చు, నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఓకే, చూడండి. గుడ్ బై, సీ యూ డాష్ సండే. డేస్ ముందు మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలి అనుకున్నాం? ఫస్ట్ టాపిక్ లో చెప్పుకున్నాం, అది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. హింట్ ఇస్తున్నాను, ఇన్, ఎట్, ఆన్. ఈ మూడిట్లో ఏ సూట్ అవుతుందో చూసి జాగ్రత్తగా అక్కడ ఫిల్ చేయండి. ఐ గాట్ అప్ డాష్ 9 o'clock దిస్ మార్నింగ్. నేను యాక్చువల్ గా ఇవాళ మార్నింగ్ ఎన్నింటికి లేచాను అని ఎగ్జాక్ట్ గా చెప్పాలి అనుకుంటే ఏం ఉపయోగించవచ్చు, ఏ ప్రిపోజిషన్ సూట్ అవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేసి జాగ్రత్త రాయండి. ఐ లైక్ గెటింగ్ అప్ ఎర్లీ డాష్ ద మార్నింగ్. నాకు ఎప్పుడు పెందలాడే నిద్ర లేవడం అంటే చాలా ఇష్టం అని చెప్పేటప్పుడు ఎగ్జాక్ట్ గా మార్నింగ్ గురించి చెప్తున్నాను. డాష్ ద మార్నింగ్, ద మార్నింగ్, ద ఈవినింగ్, ద ఆఫ్టర్నూన్ ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు వీటి ముందు ఏ ప్రిపోజిషన్ ఉపయోగించవచ్చు అనుకున్నాం? అది జాగ్రత్తగా ఎట్ట, ఇన్, ఆన్, ఏ సూట్ అవుతుందో చూసి జాగ్రత్తగా ఫిల్ చేయండి. మై ఫ్రెండ్ గాట్ మ్యారీడ్ డాష్ ఏప్రిల్. మంత్ గురించి చెప్పేటప్పుడు ఏప్రిల్ లో అనే మీనింగ్ వస్తాను కదా. సో ఏప్రిల్ గాని మే గాని జూన్ అంటే ఏ మంత్ అయినా గాని ఆ మంత్ ముందు మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలి అనేది మనకు క్లారిటీ ఉంది కదా, దాని ప్రకారం ఇది ఫిల్ చేసేయండి. డిడ్ యూ గో అవుట్ డాష్ మండే. మండే డాష్ మండే, ఇక్కడ చూడండి, మండే అన్నా మండేస్ అన్నా సండే అన్నా సండేస్ అన్నా మనం ఏదో ప్రిపోజిషన్ ఉపయోగించవచ్చు అనుకున్నాం కదా. ఆ ప్రిపోజిషన్ జాగ్రత్తగా ఇక్కడ ఉపయోగించేసేయండి. ఇన్న, ఎట్ట, ఆనా, ఏ సూట్ అవుతుందో చూడండి. డూ యూ గో, డూ యూ ఆఫెన్ గో అవుట్ డాష్ ద ఈవినింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా డాష్ ద మార్నింగ్, డాష్ ద ఆఫ్టర్నూన్, డాష్ ద ఈవినింగ్ అని. సో ఆ ఈవినింగ్ కి, ఆఫ్టర్నూన్ కి, మార్నింగ్ కి ముందు ఏ ప్రిపోజిషన్ ఉపయోగించవచ్చు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం చెప్పుకున్న రూల్స్ చూడండి. ఆల్రెడీ హింట్ ఇచ్చాను కదా, ఎట్ట, ఇన్న, ఆనా, డాష్ ద ఈవినింగ్ అంటే అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి, డౌట్ వస్తే అడగండి. లెట్స్ మీట్ డాష్ 6:30 టుమారో ఈవినింగ్. రేపు 6:30, రేపు సాయంత్రం 6:30 ఖచ్చితంగా మనం కలుద్దాం, ఖచ్చితంగా మనం కలుద్దాం అని చెప్పాను కాబట్టి టైం చెప్పాను. సో ఎగ్జాక్ట్ గా టైం గురించి చెప్పేటప్పుడు మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగించవచ్చు అని చెప్పుకున్నాం, అది ఉపయోగించాలి. ఇన్నా, ఎట్ట, ఆనా, చూడండి. ఐ లైక్ టు లుక్ ఎట్ ద స్టార్స్ డాష్ నైట్. మిడ్ నైట్ కానీ నైట్ కానీ ఉపయోగించేటప్పుడు దాని ముందు ఒకే ఒక ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం, ఇంకేం ఉపయోగించడానికి అవకాశం లేదు అని చెప్పుకున్నాం. అదేంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం ప్రాక్టీస్ చేసిన రూల్స్ ఇంకోసారి రివైజ్ చేసుకుంటే ఈజీగా దీని ఆన్సర్ చేసేసి చూడండి. ద కంపెనీ స్టార్టెడ్ డాష్ 1949. ఇయర్స్ ముందు ఏ ప్రిపోజిషన్ ఉపయోగించవచ్చు అనుకున్నాం? మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, అవి ఒకసారి చూడండి, అర్థమైపోతుంది ఏది ఉపయోగించవచ్చు ఇక్కడ. నెక్స్ట్, వి ఆఫెన్ గో టు పిక్నిక్ డాష్ వింటర్. సమ్మర్, వింటర్ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సమ్మర్ లో, వింటర్ లో అనేటప్పుడు మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగించవచ్చు అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పటివరకు చెప్పుకున్న రూల్స్ అన్ని జస్ట్ ఇది మనం ఎగ్జామినేషన్ లో ఫీల్ అవ్వకూడదు, జస్ట్ మనం రివిజన్ లాగా వీటి ఆన్సర్స్ అన్ని మీరు చక్కగా ఆన్సర్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వెంటనే అడగండి. ఓకే, మొత్తం ఈ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కంప్లీట్ ఫిల్ చేసేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.